వెల్కమ్ టు మై ఛానల్ బెహరాన్లో స్వాతి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు మన ఆంధ్ర స్పెషల్ గోంగూర రైలు చేసి చూపిస్తున్నాను. ఇది అయితే మా మదర్ రెసిపీ. మదర్ దగ్గర నేర్చుకున్నానంటే సూపర్గా ఉంటుంది కదా. మా మదర్ ఇది చేశారంటే దానికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, అలాగే 8 నుంచి 10 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే నేను ఎప్పుడు చెప్పే చిన్న చిట్కా ఏంటంటే ఉప్పు పసుపు త్వరగా వేసేసుకోవాలి, అంటే ముందే వేసేసుకోవాలి. అవి వేయడం వల్ల ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ప్రాన్స్ వేసుకుంటాను. ప్రాన్స్ అనేవి నేను ఆల్రెడీ క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట. ఇలా అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఆ ప్రాన్స్ వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. నేను గోంగూర కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసి బాయిల్ చేసి కొద్దిగా చింతపండు ఉప్పు వేసి బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే మాకు గోంగూర అనేది ఇక్కడ ఎక్కువగా దొరకదు, దొరికినప్పుడే కదా నేను అందుకే ఇలా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. మీకైతే డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు అప్పటికప్పుడు తెచ్చుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోంగూరని నేను పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకుని వేసుకుంటే మనకి కర్రీ అనేది టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అండ్ మన ప్రాన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఒక 2 స్పూన్లు ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీలో ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. నేను ఈ గరం మసాలా, ధనియా జీరా పౌడర్ అన్నీ హోమ్ మేడే, ఇంట్లో చేసుకుని పెట్టుకుంటాను అన్నమాట. కారం యాజ్ యూజువల్ మా మదర్ పంపిస్తారు నాకు. ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసి క్లోజ్ చేసి పెట్టుకోండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ కర్రీ చేసుకున్నామంటే మనం ఒక 2 డేస్ వరకు దీన్ని తినచ్చు. నెక్స్ట్ డేకి కూడా ఇది టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో మనం ఇది చేసుకున్నామంటే 2 డేస్ హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఇప్పుడు మనం గోంగూరని పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ గోంగూరని అందులో యాడ్ చేసుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. గోంగూర వేస్తే నెక్స్ట్ వేరే లెవెల్ ఉంటుంది దీన్ని టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ గోంగూర వేసేసుకుని బాగా కలిపేసుకోండి. మాకు ఇక్కడ గోంగూర చాలా కాస్ట్ అండి. 1 కిలో వచ్చేసి 2.7 బీడీ అనమాట, అంటే దగ్గర దగ్గర 550 రూపీస్ వరకు ఉంటుంది. ప్రాన్స్ అయితే నేను కొన్నప్పుడు 2 బీడీ అనమాట, అంటే నాకు తెలిసి 450 రూపీస్ అనమాట. సో గోంగూర కాస్టే మాకు ఎక్కువ ప్రాన్స్ కంటే. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి ఇలా పైన స్కిన్ తీసేసి వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల చాలా బాగుంటుంది. మీరు ఆ కర్రీ తినేటప్పుడు ఆ వెల్లుల్లి తగిలితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వేసి చూడండి, దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ గోంగూర బౌల్లోనే కొంచెం వాటర్ వేసేసుకుని నేను కర్రీలో వేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 కప్పు మాత్రమే వేసుకుంటే చాలు. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. దీనికి మనం నెక్స్ట్ పోపు వేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఇంకొక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, మరికొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. అంతే మన పోపు రెడీ అయిపోయింది. దీన్ని ఆయిల్ తేలేక మన కర్రీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, మీరు అందరూ ట్రై చేయండి. అంతేకాకుండా ఈ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే కనుక షేర్ చేయండి, అండ్ మీరు నాకు ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఫర్దర్గా ముందుకెళ్తుంది. మీరు చూసేసి వదిలేస్తే అది వీడియో అనేది అలాగే ఆగిపోతుందని నా ఫీలింగ్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఈ సండే మీకు కుదిరితే ఈ కర్రీ చేసుకోండి, కుదరకపోతే నెక్స్ట్ సండే చేసుకోండి. కానీ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.